రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజీ వద్ద చూసినట్లయితే మొత్తం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది దీంతో పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగుల వద్ద గోదావరి చే నీటి మట్టం చేరుకున్న వెంటనే ఇరిగేషన్ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఈ గోదావరి మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం ఇప్పటికే యాభై ఎనిమిది అడుగులకు అక్కడ చేరుకోవడం జరిగింది దాంతోటి ఈ గోదావరి వరద మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు అయితే ఈ రోజు రేపు ఉదయానికి గోదావరి మరింత పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్న గోదావరిని చూసినట్లయితే పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం కొనసాగుతున్నది ఇది పదిహేడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసిన చూస్తే మొత్తం కొన్ని గేట్లు మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేసి మొత్తం ఎగు ప్రాంతాల్లో వస్తున్న వరద నీటిని అంతా కూడా సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది ప్రస్తుతం పద్నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఈ ప్రస్తుతం చూ మనం చూస్తున్నట్లయితే డెబ్బై గేటు అలాగే అరవై ఒకటో గేట్లు రెండు గేట్లు కూడా ఇక్కడ మొరయించడం జరిగింది అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఈ గేట్లను పట్టించుకోకపోవడం వల్ల గ్రీజులు ఈ పెట్టకపోవడం కారణంగా అప్పుడు మొరయించడం జరిగింది అయితే ఈ రెండు గేట్లు కూడా పైకి లేవలేని పరిస్థితి ఏర్పడింది దాంతో ఈ అధికారులు అలాగే ఉండిస్తారు అయితే అరవై ఒకటో గేటు దగ్గర అధికారులు మరమ్మతుల చర్యలు చేపట్టడం జరుగుతుంది అయితే ఈ మొత్తం చూసినట్లయితే గోదావరి మరింత ఉధృతి పెరిగి అవకాశాలు అయితే ఉన్నాయి అవి ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తున్న కారణంగా లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గోదావరి ఎగువ ప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన వర వియర్పురము చింతూరు కోనవరం లోనికి పూర్తిగా జల దిగ్బంధంలో చెక్కుకోవడం జరిగింది అక్కడ నుంచి మొత్తం అక్కడ ములిపోయిన ముంపు గురైన ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు ఇప్పటి వరకు చూస్తే మొత్తం రెండు వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మొత్తం గోదావరి దిగువ ప్రాంతాల ములకొల్లంక ప్రాంత ప్రజలందరూ కూడా జల చిక్కుకుని ఉన్నారు అక్కడ నీళ్లు గోదావరి వరద నీళ్ళంతా కూడా ఇంట్లో కూడా ప్రవేశించడం జరుగుతున్నది అయితే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది అయితే మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా మాకు తమకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పి వాళ్ళందరూ కూడా రావడానికి ఇష్టపడలేదు వాళ్ళందరూ కూడా జల దిగ్బంధం అయినప్పటికీ కూడా మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే వరకు కూడా తమకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా బయటికి రావడానికి ఇష్టపడలేదు ఇంకా బ్రిడ్జి లంక దగ్గర చూసినట్లయితే గోదావరి బ్రిడ్జి లంకలోని మత్స్యకార కుటుంబాలన్ని కూడా బయటికి పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది వాళ్ళందరూ కూడా బ్రిడ్జి నుంచి దాటుకునే పడవల సహాయంతో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేయడం జరిగింది చిన్నపిల్లలతో సహా మొత్తం మత్స్యకారులు అక్కడ సుమారు వెయ్యి మంది పైగా అక్కడ మధ్యలో నివసిస్తారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేయడం జరిగింది అయితే గోదావరి రెండో ప్రమాదం హెచ్చరిక దాటి ప్రవ ప్రవహించడం కారణంగా మా గోదావరి దిగువ ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది ప్రస్తుతం అక్కడ అంతర్ పంటలన్నీ కూడా అంతర్ పంటలన్నీ కూడా ఇక్కడ నీట మునిగే పరిస్థితి కనిపిస్తున్నది కొత్తపేట కడి మండలం కడిపు లంక ఈ ప్రాంతాల్లో కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది కొన్ని కూరగాయల పంటలతో పాటు కొన్ని అంతర పంటలు కూడా జలదిగ్బంధులు చిక్కుకోవటంతో అవన్నీ కూడా పాడైపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్నది అయితే రే రేపు ఉదయం వరకు అయితే మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు పదిహేడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరుకున్న తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది అయితే అంతవరకు వారి మూడో ప్రమాద హెచ్చరిక వరకు రావచ్చు కానీ అంత ప్రమాద స్థాయి అయితే ఉండదని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది ప్రస్తుతం అయితే కొన్ని అన్ని గ్రామ లంక గ్రామాలు కానీ లోతట్టు ప్రాంతాలు కానీ గోదావరి నదీ తీర ప్రాంతంలోని ముప్పై నాలుగు మండలాలకు మట్టికి ఈ పే గోదావరి ముంపు పొంచే ప్రమాదం మట్టికి స్టూడియో జమ్మూ కాశ్మీర్లో వరద తీవ్రత ఇంకా తగ్గలేదు సహాయం కోసం లక్షలాది మంది ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు వారిని రక్షించేందుకు